బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముంబై కూర్లలోని ఎస్జీ బార్వే రోడ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో పాదచారులపై దూసుకెళ్లినట్లుగా సమాచారం. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 29 మంది గాయపడ్డారు. 5-6 ఆటోలు, 10 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతులు శివం కాశ్యప్, కనీజ్ ఫాతిమా, అపిల్ షా, ఆనం షేక్ గుర్తించారు. ఇక నిన్న రాత్రి 9:30 సమయంలో హౌసింగ్ కాలనీలో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ కు చెందిన కూర్లా అంధేరి రైల్వే స్టేషన్ మధ్య నడిచే రూట్ నంబర్ 332 బస్సుగా గుర్తించారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ని అరెస్ట్ చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముంబై కూర్లాలోని ఎస్జీ బార్వే రోడ్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పాదచారులపై దూసుకెళ్లినట్లుగా సమాచారం. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 29 మంది గాయపడ్డారు. 5-6 ఆటోలు, 10 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతులు శివం క్యాసెప్, కనీజ్ ఫాతిమా, అపిల్ షా, ఆనం షేక్ గా గుర్తించారు. ఇక నిన్న రాత్రి 9:30 సమయంలో హౌసింగ్ కాలనీలో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ కు చెందిన కుర్లా అంధేరి రైల్వే స్టేషన్ మధ్య నడిచే రూట్ నెంబర్ 332 బస్సుగా గుర్తించారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ని అరెస్ట్ చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి